మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఆచార్య ఇప్పటికే 90% షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి గారి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. ఆచార్య ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గారు రామ్ చరణ్లు మాజీ నక్సలైట్లుగా కనిపించనున్నారు. సిద్ధ పాత్ర పోషిస్తున్న చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మణి శర్మ స్వరపరిచిన మోస్ట్ అవైటెడ్ మెలోడీ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. పాటలో రిలిక్స్, గాత్రం అదిరాయి అంటున్నారు ప్రేక్షకులు. ఈ పాట నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అనంత శ్రీరామ్ వాయిగా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర సినిమాకు హైలైట్ గా ఉంటుందట. ఈ సినిమాలో గత ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రిజీనా మెగాస్టార్ తో ఆడి పాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి గారి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొనెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మెలోడీ ప్రియులకు బాగా నచ్చింది ఈ పాట. ఇక ఈ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయిన 5 గంటల్లోనే 18 లక్షల వ్యూస్, 1.2 లాక్స్ లైక్స్ సాధించింది.